చెర్లపల్లి డివిజన్ జమ్మిగడ్డ శ్మశాన వాటికను కబ్జాదారుల కబంద హస్తాల నుండి కాపాడాలని ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జ్ బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున శ్మశాన వాటికకు చేరుకొని ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జమ్మిగడ్డ శ్మశాన వాటిక రోజు రోజుకు కబ్జాకు గురవుతుందని వెంటనే శ్మశాన వాటిక చుట్టూ గోడ కట్టించి కాపాడాలని ఎవరైనా అడ్డుపడి కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. కోర్టు కేసులు అయ్యేదాకా అక్కడ అప్పటిదాకా బుందలు పెడతాం కంపల్సరీ. ఎందుకంటే ఆల్రెడీ అలర్ట్ అయింది కాబట్టి ఆ సెటిల్ అయినాడు కాంపౌండ్ వాల్ పెట్టాను ఈ లేదంటే లేట్ అవుతుంటే అప్పటిదాకా మాకు డిస్టర్బ్ చేయదు ఎవరైనా చనిపోతే వీడినే పెట్టుకొని ఇవ్వాలి. దయచేసి ఇది మేము కంపల్సరీ మేము బొందలగడ్డ దీన్ని కంపల్సరీ కాంపౌండ్ వాల్ అయ్యేదాకా నేను వదులు దీన్ని. ఇంకా ఏదైనా పోరాటం కానీ ఏదైనా దేనికైనా సిద్ధమే ఉన్నది. అంటే మేయర్ కూడా చెప్పుకుంటారట డివిజన్లో అభివృద్ధి దూసుకెళ్తుందంట ఇక్కడ దూసుకెళ్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆఖరికి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముతున్నారు వీళ్ళంతా. అది కూడా ఆయన 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 సొంత మనుషులతోటే అమ్ముతున్నారు అందరు. ఇక్కడ మీరు కావాలంటే మీకు అందరు అదేంటి ప్రెస్ వాళ్ళు అందరు కూడా చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ 199లో సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జా అయినాయి ఇప్పుడు కూడా కడుతున్నారు చూడండి వచ్చి. దానికేమో కోర్టు కేసు లేదు. బొందలగడ్డ విషయం అనే వరకు కోర్టు కేసు ఉంటుంది. ఎట్లుంటుంది గూట్లో రాయది అనేవాడు ఎట్లా రాలదీస్తానా అని ఆ పరిస్థితి ఉంది మా మేయర్ గారిది. ఆయన సొంత డివిజన్లే ఆయన పనిచేయలేడు సొంత వాళ్ళ. ఎందుకంటే మీరు డ్రైనేజు ఈ బొందలగడ్డ లోపలికి డ్రైనేజు ఏ రకంగా వస్తుందో మీరు అందరు కూడా చూసిండ్రు. ఆ డ్రైనేజ్ వాటర్ బంద్ చేయమని కూడా ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఈ పక్కన ఎవరున్నారు కాదు హోమ్స్ అనేదొక అయితే ఇక్కడ ఒక బిల్డరు ఒక 150 ఇండ్లు కట్టున్నాడు. ఆ 150 ఇండ్లకు పర్మిషన్ లేదు. పర్మిషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్ కూడా ఈ మొత్తం బొందలగడ్డలకు వదిలిండు. అది మేయర్ గారు వచ్చి చూసి కూడా ఏం పట్టించుకోవడం లేదు. మా డివిజన్ పట్టించుకోవడం లేదు. ఏదైతే వార్డ్ నెంబర్ 3 నుంచి మేయర్ గారు ఎలెక్ట్ అయిన డివిజన్ కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు 5000 రూపాయల ఎవ్రీ ఇయర్ ఫండ్స్ ఉన్నాయి 5000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇప్పటికీ 15000 కోట్ల రూపాయలు అయినాయి. ఆయన ఒక 5 కోట్లు కూడా ఈరోజు దాకా ఈ ఒక డివిజన్కి తేలేదు. కాబట్టి దయచేసి మీ మేయర్ గారిని కోరేది ఒక్కటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే బొందలగడ్డ ఉందో ఆ 3 ఎకరాలు వాళ్లకు కాంపౌండ్ వాల్ కట్టి ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushayagudam.